హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనం బ్యాంక్లో ఇంట్రెస్ట్ మనం చూస్తే ట్వెల్వ్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ అని చెప్పేసి మనమైతే చూస్తూ ఉంటాం సో ఈ పర్సెంటేజ్ని మనం మన రూపీలో కన్వర్షన్ లేకపోతే మన రూపీలో ఎంత అంటారు అనేది మనం చూసినట్లయితే మనం జనరల్గా మనం బయట మాట్లాడుకునేటటువంటి ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఒక రూపాయి అంటే ట్వెల్వ్ పర్సెంట్ అనమాట మనం ఒక రూపాయి అంటే బ్యాంక్లో అది ట్వెల్వ్ పర్సెంట్ కిందికి తీసుకుంటారు అయితే ఎయిట్ పర్సెంట్ అంటే మనకు ఎంత వడ్డీ అవుతుంది అనేది మీద ఇక్కడ క్యాలిక్యులేషన్ అప్లోడ్ చేసినట్లయితే సో ఎనిమిది బై పన్నెండుగా మీరు చేసినట్లయితే మనకు అర అరవై ఆరు పైసలు అనేది వస్తుందన్నమాట ఈ విధంగా అరవై ఆరు పైసలు అనేది మనకు ఎయిట్ పర్సెంట్ ఈక్వల్ టు అరవై ఆరు పైసలు అనమాట ఈ విధంగా మనం మన యొక్క క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు అది ఏ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఫర్ సపోజ్ బ్యాంక్ వాళ్ళు నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనుకున్నట్లయితే దాన్ని మనం బై టువల్ చేసినట్లయితే మనకు డెబ్బై ఐదు పైసలు అనేది ఇంట్రెస్ట్ అయితే మనకు వస్తుంది అలానే ట్వంటీ ఫోర్ పర్సెంట్ అని బ్యాంక్ వాళ్ళు అన్నట్లయితే మనం బయట టువెల్ చేస్తే టూ రూపీస్ అనేది ఇంట్రెస్ట్ మన యొక్క డైలీ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా వన్ రూపీ టూ రూపీస్ అని చెప్పేసి ఆ విధంగా మన భాషలోకి అయితే మనం అది కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఈ ట్వెల్వ్ పర్సెంట్ అనేది బ్యాంక్ వాళ్ళు పర్ యానంగా క్యాలకులేట్ అయితే చేస్తారు సో దాన్ని మనం అయితే రూపాయి లెక్క టూ రూపీస్ లెక్క మనం బయట తీసుకుంటా ఉంటాం చూస్తూ ఉంటాం ఈ విధంగా క్యాల్కులేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫర్దర్గా మనం ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి చాలా వీడియోస్ అయితే మనం మాట్లాడుకుందాం